కరోనా ఉపద్రవం వల్ల ఎంతో మంది ఇలాంటి నిరుపేదలు అప్పటిదాకా కూడా వాళ్ళ కాళ్ళ మీద ఆధారపడి బతికినటువంటి వాళ్ళు సరైనటువంటి జీవనభృతి లేక తినడానికి తినలేనటువంటి పరిస్థితుల్లో ఎన్నో స్వచ్ఛంద సమస్యల్లో ముందుకొచ్చి వారిని ఆదుకుంటా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు పెనుమడి గ్రామంలో వెంకటేశ్వరరావు గారి ప్రోత్సాహంతో తమ్మ కిషోర్ గారు అదే విధంగా వాళ్ళ నాన్న పోతురాజు గారు ముందుకు వచ్చి ఇక్కడ ఈ రావి అనంతారంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీలో ఈరోజు భోజన సదుపాయాన్ని కలిగిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఒక 18 సంవత్సరాలు ఉంటే ఓఎన్జీసీలో జాబ్ కూడా సంపాదించేసుకున్నారు చక్కగా. అంతేనా, వాళ్ళ నాన్నగారు ఫార్మర్ అయినప్పటికీ కూడా మంచి ఆదర్శ భావాలు పణికిపుచ్చుకొని సేవా గుణం కలిగి ఉన్నాడు. సో ఇంత వయసు ఉన్నటువంటి యూత్ చాలామంది కూడా వేరే ట్రాక్లో రాంగ్ ట్రాక్లో పోతూ ఉన్నప్పుడు సన్మార్గాన్ని ఎంచుకొని ఈ విధంగా సేవా మార్గాన్ని ఎంచుకున్నాడు. మనందరం కూడా హృదయపూర్వకంగా వారికి వారి నాన్నగారికి అవసరం ఉంది. సో ఇలానే ఎంతోమంది దాతలు ఈ కరోనా అనేది మన దేశం నుంచి మన ప్రపంచం నుంచి తరలిపోయేదాకా ఇలాంటి పేదలను ఆదుకోవడానికి చాలా మంది ఇంకా చాలా మంది కూడా నా దగ్గరికి వస్తూ ఉన్నారమ్మా. అందరం కూడా ఇక్కడ కానీ అదే మీకంటే ఇంకా కొంతమంది పేదలు అక్కడ ఉన్నారు గట్టు మీద ఆడగానే రెండు సార్లకి. ఇంకా కొంతమంది వృద్ధులు ఉన్నారు, అలాంటి కొంతమంది దగ్గర పంపడం వల్ల మళ్ళీ కొంత కొంత లేట్ అవుతా ఉంది. ఈలోపు మీకు బియ్యం ఆ రూపంలో వచ్చినాయి కదా, ఒక్కోసారి భోజనం రానే సమయంలో వాటిని వండుకుంటా ఉండండి. ఇలా దాతలు ఎప్పుడైనా ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ మీ దగ్గరికి పంపిస్తూ ఉంటాం. సో మొత్తం మీద మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. తగు జాగ్రత్త తీసుకొని బయట వ్యక్తులను ఎవరిని కూడా మీ దగ్గర రానికుండా మీకు ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకువస్తే డాక్టర్ కిరణ్ గారు ఉన్నారు. సో సారే ఇక్కడికి వస్తారు, మీ అందరు కూడా హెల్త్ చెకప్ చేస్తారు. సో మీరందరూ కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని. సో ఇలాంటి దాతలు ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ కిషోర్ని వాళ్ళ నాన్నగారు పోతురాజు గారిని అభినందిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.